हेलो एवरीवन, वेलकम बैक टू हंसिकास वर्ल्ड। ईरोजु मनम सॉक्स तो डॉल्स एला तैयार चेयाली अनेदी चूसेद्दाम। ई डॉल्स वच्चेसी मा फ्रेंड चेसिंदंडी। तनु सॉक्स तो चाला चाला डिफरेंट बोम्मल चेस्तुंदी। ईरोजु ई डॉल्स एला चेसिंदो चूसेद्दाम। तनु आ डॉल्स चेयडं कोसम ओक सॉक्स यूज चेसिंदी। आ सॉक्स नु वच्चेसी 3 पीसेस गा डिवाइड चेसिंदी। చూడండి, ఇప్పుడు కింద పార్ట్ ఉంది కదా, ఆ సాక్స్ తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ రివర్స్ చేసింది. తర్వాత కిందకి మధ్యలో చిన్నగా కట్ చేసింది. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా రౌండ్ తీసుకుందన్నమాట కిందకి. అలా 2 లెగ్స్ తీసుకోవాలి రౌండ్. కట్ చేసిన తర్వాత ఇప్పుడు తను వచ్చేసి అది చూపిస్తుంది కదా, అలా తను స్టిచ్ చేసేసింది. తను ఇలాంటివి చాలా బాగా చేస్తుందండి. ఇంకా తను ఏమైనా చేస్తే నేను వేరే వీడియోస్ కూడా పెడతాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, తను బ్యాక్ సైడ్ రివర్స్ చేసింది. మళ్ళీ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కాటన్ యూస్ చేసి మొత్తం పెట్టేసింది. కాటన్ దాంట్లో అలా కాటన్ లోపల పెట్టేసిన తర్వాత దాన్ని మొత్తం స్టిచ్ చేస్తుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకోటి పైన హెడ్ కోసము వైట్ సాక్స్ యూజ్ చేసింది. ఆ వైట్ సాక్స్ ఏంటంటే మొత్తం రౌండ్గా రావడం కోసం కింద వైపుగా అలా తీసేసుకొని దాంట్లో కాటన్ పెట్టేసింది. తర్వాత కొద్దిగా కట్ చేసేసింది. ఇప్పుడు చూడండి, మళ్ళీ దాన్ని సేమ్ అలాగే స్టిచ్ చేసేస్తుంది. చూడండి, రౌండ్గా వచ్చింది కదా, అది హెడ్ అన్నమాట. ఇప్పుడు అక్కడ ఆ హెడ్ని మొత్తం దానికి జాయిన్ చేసేస్తుంది. చూడండి, అయిపోయింది మన డాల్. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కావాలి కదా. చూడండి, హ్యాండ్స్ని అలా మధ్యలో చూసుకొని ఒకవైపుగా అలా స్టిచ్ చేసేసింది. నాకైతే ఈ డాల్స్ ఎంత బాగా నచ్చాయో. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి, మీకు భలే నచ్చుతాయి ఇవి. ఇప్పుడు క్యాప్ చేస్తుందన్నమాట. దాన్ని ఉల్టా తీసేసుకొని ముందు వైపు ఉంటుంది కదా పైన వైపు, ఆ సాక్స్ యూజ్ చేసింది. దాన్ని పైన వైపు స్టిచ్ చేసేస్తుంది. చూడండి, మనకు ఫ్రంట్ సైడ్ రాగానే చూడండి క్యాప్ ఎంత బాగుంది కదా. అలా క్యాప్ పెట్టేసేసి ఇప్పుడు మనకి ఐస్ అండ్ మౌత్ కావాలి కదా, దానికి స్టిచ్ చేయడానికి డ్రా చేసింది. ఇదేంటంటే బ్యాక్ సైడ్ నుండి తీసుకుందండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్లో మనం ముడి వేస్తాం కదా, అది బాగోదు కాబట్టి అలా బ్యాక్ వైపు నుంచి చూసుకొని తీసుకొని ఐస్ స్టిచ్ చేసుకోవాలి. అలా 3 టైమ్స్ స్టిచ్ చేసింది కదా, కొంచెం థిక్గా కనబడుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్యాక్ సైడ్కి అలాగే తీసేసుకొని అక్కడే ముడి వేసేసింది. ఇప్పుడు సేమ్ అలాగే మౌత్ కూడా.
అయిపోయింది మన డాల్. చూడ్డానికి ఎంత బాగుంది కదండి. మనం ఇది ఎవరైనా ట్రై చేయ, కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా ఈజీ చేయడం కూడా. చిక్స్కి రెడ్గా పెడుతుంది అన్నమాట డాల్స్ కలర్. చూడండి లుక్ బాగుంది కదా, అలా పెట్టినాక కూడా సేమ్ ఇలాగే ఇంకోటి కూడా తయారు చేసిన తను. చూడండి డిఫరెంట్ సాక్స్తో భలే ఉన్నాయి కదా. మీకు కూడా ఈ క్యూట్ డాల్స్ నచ్చాయనుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. Thank you everyone. Bye.